బానే ఉంది. పరిపాలన బానే ఉంది. ఒక్కళ్ళు ఒక స్టైలు, అది చంద్రబాబు ఒక స్టైలు, ఇంది ఒక స్టైలు. ఆయనది బాగానే ఉంది, ఇంది బాగానే ఉంది. ఆయన ఒక రకంగా వెళ్ళింది. ఇప్పుడు మా ఇది ఇదేమో ఓల్డ్ టైప్ ఉంది, చంద్రబాబుదేమో న్యూ టైప్ ఉంది పాలన. ఇదేనండి, ఇది ఎప్పుడో రాజశేఖర రెడ్డి టైప్లో ఉంది పాలన. అది పథకాలు అంటే అది నాకు తెలియదు, మరి కట్టనారని తెలుసు కానీ మరి వెనకాల బ్యాక్గ్రౌండ్ మనకు తెలియదు. వాలంటీర్ వ్యవస్థ మంచిదే, అది అది చాలా మంచిది. ఎందుకంటే మనకి ఎవరు ఎవరికి వాళ్ళు ఏదో పనిలో ఉంటారు, ఏదైనా కనుక పని కావాలంటే గవర్నమెంట్ తరపు ఎవరు వచ్చేవాళ్ళు లేరు కదా, ఇంటికి వచ్చేసేవాళ్ళు. అది మాత్రం చాలా మంచి కాన్సెప్ట్. వాలంటీర్ ద్వారా వర్క్ చేయడం అనేది మంచి కాన్సెప్టే, కాదు వాళ్ళకి శాలరీస్ కాస్త ఎక్కువ ఇస్తే వాళ్ళు హుషారుగా చేస్తారు. కొద్దిగా శాలరీస్ పెంచితే బాగుంటుంది వాలంటీర్స్కి. కానీ చేసే స్కీమ్ మాత్రం వాలంటీర్స్ అపాయింట్మెంట్ మాత్రం మంచిదే. ఎవరికైనా ఇంట్లో కూర్చొని గవర్నమెంట్ తరపు ఏదైనా పని చేయించుకోవడం అనేది ఇప్పటివరకు లేదు. మేము బాగానే ఉందమ్మా. పథకాలు ఎలా అనిపిస్తుందంటే పథకాలు పెడుతున్నారు కానీ ఒక్కొక్కరు పడుతుంది, ఒక్కొక్కరు పడట్లా, అదే బాధ. మా మరదలు పిల్లలు ఉన్నారు ఇద్దరు, మా బామ్మరిది పిల్లలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి పడాల మాకు పడాల. యాత్రావడి పథకం వయసస్సు లేకపోవడం ఏంటమ్మా, అసలు అర్థం కావట్లేదు. వాళ్ళ మనుషులు కాదా, వాళ్ళ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు లేరా, ఎంతమంది లేరు? ఇప్పుడు మాది తెల్ల కార్డే, మేము పేద, నేను హోటల్లో పనిచేస్తాను, హోటల్లో పని తీశారు కాబట్టి ఇదిగో మాస్కులు అమ్ముతున్నాను, మాస్కులు అమ్ముకొని ఉంటాను. ఇప్పుడు తెల్లగా ఆసరా పథకం 40 సంవత్సరాలు కాదు, వాళ్ళ ఇతర కులాలకే కదా, పౌట్లు కూడా ఉన్నారు, వాళ్ళు మనుషులేగా, వాళ్ళకి వేయాలి కదా, వాళ్ళకి అయ్యేళ్ళు అంట మరి పథకాలు. మరి అందరికీ అందరికీ పథకాలు ఉండి వాళ్ళకి లేకపోతే ఎట్ట అసలు? వాళ్ళు మనుషులేగా, వాళ్ళు కూడా ఇక్కడే పోతున్నారు, వాళ్ళు కూడా ఓటేస్తున్నారు కదా. మరి అది కానీ ఆ గురివాడ ఎంపీ గారు బాగా నీచంగా తిడుతున్నాడండి. మరి దారుణం అది, ఆయన వయసుకైనా గౌరవించాలి. ఆయన పార్టీలో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏదైనా కానీ ఆయన చూసి కదా ఆయన వయసుకైనా గౌరవించాలి. మరీ అంత నీచంగా మాట్లాడటం మంచిది కాదు, ఎందుకంటే ఆయనే కదా ఆయన భిక్ష. ఆయన ఎమ్మెల్యేగా నిలబెట్టి గెలిపించింది గుడివేళ ఆయనే. అలాంటి రాజకీయ భిక్ష పెట్టినోడి ఈరోజు అలా తిడతాం అంటే మాటల తప్పు కదా. అది ఏంటో వాళ్ళు వీళ్ళు ప్రజలు నా 50 స్థానాలు ఇచ్చారు కాబట్టి ఇలా అనుకున్నారు, 150 స్థానాలు ఇచ్చారు. అలా అనుకోకూడదు, ప్రజల మనస్తత్వం ఒకసారి ఉండదు, ఒకసారి ఉండదు. ప్రజల మనస్తత్వం ఒకసారి ఉన్నట్టు ఒకసారి ఉండదు. గమనిస్తుంటారు ప్రజలు, గమనించకుండా ఎలా ఉంటారు? వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ఉంటున్నారు, ఎలా పరిపాలన చేస్తున్నారు గమనించారు. కొన్ని మంచి పనులు చేస్తున్నారు జగన్ కాదట్టలేదు, కాకపోతే ఇలాంటివి చేయకూడదు కదా. జనంలో అదే కదా సానుభూతి పెరిగింది, మీరు ఎంత తిడతారో అంత సానుభూతి అవసరమే పెరిగింది. తెలుస్తున్నారు ఇంకా పెంచలేదు, మరి ఇప్పుడు 2వ సంవత్సరం అయిపోతుంది, 3వ సంవత్సరంలో అడిగెడుతున్నాం ఇంకా పెంచలేదు, మరి ఎప్పుడు పెంచుతాడో తెలియదు. మా ఇంట్లో పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు, చూస్తున్న మా అమ్మగారు మా నాన్నగారు కాలం చేశారు, కాకపోతే పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.